చూపిస్తాను. అమ్మవారిలా అలా కాల్ చేసేలా చూస్తోంది ఏమిటి? అత్తగారి మీద కోపం నమికి చూపిస్తే ఏం లాభం? పంతులు గారు, దేవుడికి ప్రతినిధిలా ఉండాల్సిన మీరు మా అత్తగారికి ప్రతినిధిలా ఉన్నారు. నాటకాలాడుతున్నారు. మీ వెలితో మీ కన్నే పొడుస్తాం. రెడీగా ఉండండి. కొంకు పట్టుకుని లాగాడు అంటూ మా ఆయన మీద నా ముందు అబద్ధాలు చెప్తావా? ఇది మరీ బాగుంది లాస్య. నువ్వే ఎదురు డబ్బిచ్చి బావగారి మీద నిందలు వేయించి మంగమ్మ తెస్తావేంటి? ఎలాగో నింద పడింది కదా అని నిజంగానే బావగారు కొంగు పట్టుకుని లాగుతారేమో జాగ్రత్త. ఇలాగేనా మంగమ్మ? లాస్య వాళ్ళ ఆయన నీ కొంగు పట్టుకుని లాగింది, ఇంకా గట్టిగా లాగారా? పాతికేళ్లు కాపురం చేశాం, ఎంత గట్టిగా లాగుతారో నీకు తెలీదా తులసి? పాపం పిచ్చుక లాంటిది, దానిమీద బ్రహ్మాస్త్రం ఎందుకు? వదిలే, మనం మనం మాట్లాడుకుందాం. పబ్లిక్ గా మొగుడు పరువు తీసా, ఇంకా నీతో మాట్లాడవేంటే? తప్పు నాది కాదత్తయ్య, గొడవ మొదలు పెట్టింది మీ అబ్బాయి. తప్పనిసరి నేను కంటిన్యూ చేయాల్సి వస్తుంది. తెగేదాకా లాగుతున్నావు, అది నీకే నష్టం, గుర్తు పెట్టుకో. తులసి, నువ్వు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నావో అర్థం కావట్లేదు. నా మొగున్నా నీ మాజీ మొగున్నా? నేను కాపాడాలి అనుకుంటుంది న్యాయాన్ని, నేనంత చూడాలి అనుకుంటుంది నా కూతురి జీవితంతో ఆడుకోవాలి అనుకుంటున్న ఒక రాక్షసిని. ఎస్, నేను రాక్షసిని. రెచ్చగొడితే బ్రహ్మ రాక్షసిని. నేను ఎంతకి తెగిస్తానో ఎలా తెగిస్తానో శాంపిల్ చూసారుగా. డోస్ సరిపోలేదా? పాపం బావగారు భారం తులసక్క మీదేసి నిశ్చింతగా ఉన్నట్టున్నారు. అనవసరంగా కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. లాస్యతో నేను మాట్లాడతాను, నేను సర్ది చెప్తాను. మీరు రెండు అడుగులు వెనక్కేయండి. లాస్యని నాలుగు అడుగులు వెనక్కి వేయమని నేను బతులాడుకుంటాను. ఎంతైనా మనందరిది ఒకటే కుటుంబం కదా, మనలో ఎవరికి నష్టం జరిగినా అందరికీ బాధ ఉంటుంది. సర్దుకుపోవాలి. ఏంటే సర్దుకుపోయేది? పెడత మొహం దానా? లాస్య మోచేతి నీళ్ళు తాగుతూ దానికి వత్తాసు పలుకుతూ మాకే నీతులు చెప్తున్నావా? అత్తయ్య, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళలో ఆలోచించండి, పెద్ద మనసుతో ఆలోచించండి. భార్యాభర్తల్ని విడదీయకండి, ఆ ఉసురు తగులుతుంది. ఎవరు భార్య, ఎవరికి భార్య? బావగారు వడదెబ్బ ఏమైనా తగిలిందా? గోలిసోడ ఏమైనా తెప్పించమంటారా? భాగ్య, నేను మాట్లాడేది మీ కాపురం గురించి, మీ భార్య గురించి. అసలు తనకు భార్య అనే పదానికి అర్థం తెలిసేవాడుగు? తెలియంది ఆయనకి, నాకు కాదు. భార్య అంటే తెలుసు కాబట్టి నా హక్కుల కోసం కోటికెక్కాను. నువ్వు భర్తలా ప్రవర్తించు. బావగారు, మీరేం సెలబ్రిటీ కాదు. ఈ వయసులో రెండో భార్యను కూడా వదిలేస్తే మూడో భార్య దొరకడానికి పట్టు విడుపులు ఉండాలి. ఉన్నాయి కాబట్టే ఇన్ని రోజులు బంధాన్ని చేయి జారనివ్వకుండా పట్టి ఉంచాను. తప్పు చేశానని తెలుసుకున్నాను, ఇంకొక నిమిషం కూడా ఆలోచించకుండా వదిలేశాను. నాతో ఉంటూ, నా పక్కనే ఉంటూ, నేను పెట్టే తిండి తింటూ, నాకే వెన్నుపోటు పొడుస్తుంటే ఏ నమ్మకంతో భార్య స్థానం ఇమ్మంటాం? ఇవ్వకపోతే నష్టపోయేది నువ్వు, నీ కుటుంబం. అవును బావగారు, మీ చేతిలో ఉంది కేవలం మూడు రోజులే, ఆ తర్వాత
కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. శిక్ష పడ్డాక ఎవ్వరూ ఏమీ చేయలేము. అది చూద్దాం. మొండితనానికి పోవద్దు నందు. ఆ తర్వాత బాధపడి లాభం లేదు. కాపురం చేసే లక్షణం ఏమన్నా నీ మొహంలో కనిపిస్తుందా? మొగుడితో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఎప్పటికి బాగుపడతావు నువ్వు? నేను బాగుపడటం గురించి కాదు మావయ్య గారు, మీ బాగు గురించి ఆలోచించండి. నా మీద అరవటం కాదు, మీ కొడుక్కి నచ్చ చెప్పుకోండి. పద భాగ్యా.